అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మట్కా స్థావరంపై గుంతకల్ డిఎస్పి నరసింగప్ప ఆధ్వర్యంలో గుంతకల్లు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడులలో పట్టణంలో పలు చోట్ల మట్కా నిర్వహిస్తున్న 13 మందిని అరెస్ట్ చేశారు. వారి నుండి 430,000 నగదుతో పాటు 8 మొబైల్ ఫోన్లను మరియు మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మట్కా నిర్వహిస్తున్న 13 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా గుంతకల్ డిఎస్పి నరసింగప్ప మాట్లాడుతూ పట్టణంలో పలు చోట్ల చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించామని, ఈ దాడులలో పట్టణంలో మట్కా నిర్వహిస్తున్న 13 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 430,000 రూపాయల నగదు సీజ్ చేశామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన గుంటకల్ పట్టణం నందు యాంటీ సోషల్ ఈవిల్స్ లో భాగమైనటువంటి మట్కా మహమ్మారి ఇది పట్టణ ప్రజలను పీడిస్తూ దీని యొక్క దుష్ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు గడ్డిమాబు, బోయే తిమ్మప్ప మరియు 10 మంది మొత్తంగా 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలమందు